నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు చలికాలం వచ్చినప్పుడు కొన్ని ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ప్రధానంగా చర్మానికి సంబంధించిన సమస్యలు శ్వాసకోశ సంబంధమైన సమస్యలు ఇంకోటి చలి చలి విపరీతంగా ఉన్నప్పుడు ఉదయాన్నే నిద్ర లేవగానే లేదు సాయంత్రం పూట కొంతమంది అని వేసుకుంటారు ఈ చలిమంటలు దాని యొక్క ప్రభావం మన ఆరోగ్యం మీద ఎలా ఉంటుందో తెలిస్తే మళ్ళీ ఎప్పుడు కూడా చలిమంటల దగ్గరికి వెళ్ళరు చలిమంటలు మనం ఉపయోగించే వస్తువులు ఏంటి పాత టైర్లు పనికిరాని వస్తువులు ఆ చలిమంట వేసుకోవడానికి ఉపయోగించే వస్తువుల నుంచి విడుదలయ్యే పొగ అవన్నీ విషవాయువులు ముఖ్యంగా టైర్లు కాలుస్తున్నప్పుడు దాని చుట్టూ కూర్చుంటే ఇక ఊపిరితిత్తులు ఖరాబ్ ఊపిరితిత్తులు పనిచేయవు ఆస్తమా శ్వాస సమస్యలు క్యాన్సర్ కూడా వచ్చేస్తుంది కనుక ఏదో భోగి మంటలను వేసుకుంటారు సంక్రాంతి పండుగప్పుడు భోగి మంటలు అంటే మనం ఏమాడతాం అక్కడ మనకు మన మొక్కల నుంచి చెట్ల నుంచి వచ్చిన కట్టెలు వాడతారు అంతేగాని రోడ్డు మీద ఉన్న వ్యర్థాలు ఈ వ్యర్థ పదార్థాలు లేదు ప్లాస్టిక్ అసలు కాల్చనే కాల్చకూడదు ప్లాస్టిక్ని పొరపాటున చలిమంటలో వేసి ఆ పొగ వస్తే ఊపిరితిత్తులు పాడైపోతాయి ఆ చలిమంటకు దగ్గర చేరి చేతులు ఇట్లా పెడుతుంటారు ఈ దగ్గర చేరటం వల్ల రక్తహీనతకు దారితీస్తుంది చలిమంటలు మంచిది కాదు పిల్లలు పెద్దవాళ్ళు ఏదో సంక్రాంతి పండుగ ఒక్కరోజు భోగి మంటలు వేసుకోండి అవి కూడా మనకు లభించే వంట చెరుకుంటుంది కట్టెలుంటాయి అవి వాడండి అంతేగాని టైర్లు ప్లాస్టిక్ వస్తువులు వ్యర్థాలు తగలబెట్టడం ఆరోగ్యానికి హానికరము చర్మం చర్మము శీతాకాలం వచ్చేసరికి పొడిగా అయిపోతుంది ఎప్పుడైతే చర్మం పొడిగి అయిందో దూరద మొదలు పెడుతుంది పొడి అవటమే కాదు పగులు పగులుతుంది పగలటము దురద తర్వాత మన అందాన్ని కోల్పోతాం అందంగా ఉండే యువతి యువకులు కూడా ఈ శీతాకాలం వచ్చేసరికి చర్మం అది ఒక రకంగా అయిపోతుంది ముఖం కూడా కళదప్పుతుంది ఎట్లా దీన్ని అధిగమించటం దీనికి ఏమి మనము మార్కెట్లో దొరికే సౌందర్య సాధనాలు ఏమి అవసరంలా అన్నిటికంటే సూపర్గా ఉండే సౌందర్య సాధనం మన ఇంట్లోనే ఉంది కొబ్బరి నూనె కొబ్బరి నూనె ముఖానికి ఒంటికి రాసుకుంటే ఈ పొడి పొడిగా ఉండే చర్మం మళ్ళీ నిగనిగలాడుతుంది దురదుండదు ఉండదు పగలదు ఇక దీని బదులుగా కొంతమంది వ్యాజలీన్ వాడతారు వేజలీన్ కంటే కూడా కొబ్బరి నూనె మంచిది ఈ సీజన్లో పెదయాలు పగులుతాయి పెద్యాలు పగిలినప్పుడు మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు నేర్పించిన విద్య ఏంటి పేరుని నెయ్యి నెయ్యి పేరుకున్న నెయ్యి పూస్తే పోతాయి లేదు వెన్న పూసిపోతే పోసి పూస్తే పోతాయి కనుక దానికి ఏమీ మనం వ్యాజలి తెచ్చుకుని రాయవలసిన అవసరం ఏమి లేదు ఈ చర్మము ఇంకొక సమస్య ఉత్పన్నమవుతుంది ఈ శీతాకాలంలో ఊబకాయము స్థూలకాయము థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయని వాళ్ళకి గజ్జల్లో అక్కడ ఫంగస్ చేరుతుంది ఫంగస్ చేరీ దురద మొదలవుతుంది అక్కడ తొడల మధ్య రాపిడి ఊబకాయం ఉన్న వాళ్ళకి ఫంగస్ చేరీ అదొక ఇబ్బంది కలిగిస్తుంది చర్మ సంరక్షణతో పాటు శ్వాసకోశ సమస్యలు కూడా చాలా అధికంగా వస్తాయి కొంతమందికి శీతాకాలంలో ఆస్తమా ఇస్నోఫీలియా అధికంగా వచ్చే అవకాశం ఉంది ఆస్తమా వంశ వచ్చిన ప్రతి శీతాకాలంలో నేనున్నానని గుర్తు చేస్తుంది ఈ ఆస్తమా వచ్చే అటువంటి గుణం ఉన్నవాళ్ళు చలిగాలికి వెళ్ళకూడదు మరి ఏం చేయాలి వాకింగు పొద్దున్నే వెళ్ళటం అలవాటు ఈ చలి ఎక్కువ ఉన్న సమయంలో కొంచెం ఎండ వచ్చిన తర్వాత వెళ్ళండి ఏం పర్వాలేదు ఆలస్యమైనా పర్వాలేదు మీ వాకింగు మీ వ్యాయామము బయటకు వచ్చేది మంచు ఉన్నప్పుడు బయటకు రావద్దు తర్వాత ఈ ఉన్న ఉన్నవాళ్ళు కొంతమంది ఇన్హేలర్లు రోటాహేలర్లు ఈ శీతాకాలం సీజన్ అంతా వాడతారు ప్రారంభించండి ఇస్నోఫీలియా ఉన్నవాళ్ళు హెట్రజాన్ హండ్రెడ్ మిల్లీగ్రామ్ అనే ట్యాబ్లెట్ ఉదయము రాత్రి ఒక ఆరు వారాలు వాడితే ఆ ఇషినోఫీలియా పోతుంది తుమ్ములు ఎక్కువ వస్తుంటాయి ఈ మంచు ఉదయాన్నే మనకు అసలు ఎక్కడైనా బైక్ మీద కానీ కారు మీద కానీ వెళ్ళేటప్పుడు అసలు రోడ్డే కనపడదు ఎదురుకుండా ఏం వస్తుందో కనపడదు కనుక మీకు ఎన్నో ఇంపార్టెంట్ అర్జెంట్ పనులు ఉంటాయి అయినా ప్రాణం చాలా ముఖ్యం కదా ఈ శీతాకాలంలో రోడ్డు కనపడే దూరం కనపడే వరకు ఎండొచ్చే వరకు తెల్లవారుజామున ప్రయాణము చేయటము చాలా ప్రమాదకరము ఎదురుకుండా ఏమొస్తుందో తెలియదు కొన్ని సందర్భాల్లో రోడ్డు మీద దున్నపోతులు పడుకుని ఉంటాయి ఎదురుకుండా కొన్ని రోడ్ల మీద బండి కట్టుకుని ఎడ్ల బండి వెళ్తూ ఉంటుంది అది కూడా కనపడదు కనుక ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది ఆ మంచుకి మనకు సరిగా కనపడుతుంది మంచుకి వెళ్ళినప్పుడు గొంతు నొప్పి గొంతు గరగర ముగ్గు తిబ్బడ ముక్కు చీమి ముక్కు చీమిడి కారటం ముక్కు నీరు కారటము ఈ స్నోఫీలి ఆస్తమ దగ్గులు తుమ్ములు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది అందుచేత ఈ శీతాకాలంలో మంచులోకి వెళ్ళద్దు మంచులోకి తప్పనిసరి వెళ్ళవలసి వస్తే మఫ్లర్ ధరించండి మఫ్లర్ ధరించకపోతే మనం బస్సులో కానీ రైల్లో కానీ ప్రయాణించేటప్పుడు మన పక్కన ఉండే ఆ విండో ఆ డోరు ఆ విండో షట్టర్ సరిగా పడకపోతే ఆ చలి గాలి మన చెవులకు తగిలి దానివల్ల లోపల ఉండే నరం ఉబ్బి మూతి వంకరపోతుంది కనుగుడ్డు సరిగా మూతపడదు దీన్ని వైద్య పరిభాషలో బెల్స్ పాలసీ అంటారు అట్లాగే ఉదయాన్నే మఫ్లర్ ధరించకుండా బైక్ మీద వేగంగా వెళ్ళినా కూడా చలిగాలి చెవుకు తగిలి ఈ మూతి వంకరపోవటము కన్నుగుడ్డు సరిగా మూసుకోకపోవటము అదేమి పెద్ద సీరియస్ ఏం కాదు ఒక ఆరు వారాల్లో మళ్ళీ కోలుకుంటుంది కనుక మఫ్లర్ ఉపయోగించడం అనేది చాలా ఆరోగ్యకరమైన విషయం అట్లాగే ఉదయం ఒక గ్లాసుడు పాలు మిరియాల పొడి పసుపు అలాగే రాత్రి పడుకోవడానికి ఒక గంట ముందు పాలు మిరియాల పొడి పసుపు కలిపి అవి తాగితే పసుపుకి మిరియాల పొడికి రోగ నిరోధక శక్తి ఉంది అట్లాగే టీ తాగే అలవాటు ఉన్నవాళ్ళు జింజర్ లెమన్ టీ అల్లము నిమ్మరసము తులచాకులు కూడా వేసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఆకులు నిమ్మరసము అల్లము ఈ మూడు కలిపి కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు ఇది తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఈ శ్వాస సమస్యలకు దూరంగా ఉండవచ్చు శీతాకాలంలో ఆకుకూరలు ఎక్కువగా వాడాలి పండ్లు ఈ సీజన్లో సీతాఫలం ఎక్కువగా దొరుకుతుంది నేరేడు పళ్ళు దొరుకుతాయి మిగతా సీజన్లో ఉండవు సీతాఫలము షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు తినకూడదు మిగతా అందరూ తినచ్చు సీతాఫలం వల్ల శ్వాస సమస్యలు రావు పడిసిం పట్టదు కనుక నిశ్చింతగా సీతాఫలాలు తినచ్చు కానీ సీతాఫలాలు ఎక్కువ తిన్నప్పుడు అన్నం మోతాదు తగ్గించండి లేకపోతే బరువు పెరిగే అవకాశం ఉంది ఈ విధంగా శీతాకాలం రాగానే చర్మ సంరక్షణ శ్వాసకోశాల సంరక్షణ చెవుల సంరక్షణ చాలా కీలకం చలిమంటలకు దూరంగా ఉండండి పిల్లలను కూడా ఆ చలిమంటల దగ్గరికి వెళ్లకుండా తల్లిదండ్రులు కాపాడండి